శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ముందుకు వెళ్ళడం, నూతన వస్త్రధారణం చేయడము, అనుకున్న అన్ని పనులు సవ్యంగా జరగడము. కారణం అంటే శని లాభంలోకి వచ్చాడు కాబట్టి, ఇంతకు ముందు మొదలుపెట్టిన పనులు లాభాలు రావడము, రాజ్యోగంగా ఉండడము, ఏదో అకస్మితంగా మా అనుకున్న పనులను అవుతున్నాయి కదా అన్నట్టు ఒక ఆనందకరమైన స్థితి ఏర్పడడము, ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ లెటర్స్ అంతా రిలీజ్ అవ్వడం, ఉద్యోగం చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎప్పుడో చేసిన పనికి ఆ ఫలము అంటే ఆ ధనము, ఎప్పుడో సప్లై చేసిన మెటీరియల్ కావాల్సిన ధనం ఏదైతే రావాలో అది రావడం, ధనంలో ఆనందంగా ఉండడం, ఈ రకంగా చెప్పుకుపోతుంటే మకర రాశి వారికి ఈ నెలంతా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవాన్ని కూడా నిలబెట్టేటట్టుగా కొన్ని సవ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో. దీనికి తోడు ఏ పని చేసినా మనోధైర్యంతో ముందుకెళ్ళడానికి కావలసినంత బలము ఈ రాశి వారికి కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ఫుల్గా కనబడుతుంది. అలాగే వ్యాపార ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, ప్రత్యేకించి అన్ని రకాల వ్యాపారాలలోని అంటే బట్టల వ్యాపారం, బంగారము, వెండి సమస్త వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటూ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కెమికల్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్, అదేవిధంగా స్క్రాప్ బిజినెస్ చేస్తూ శనికి సంబంధించిన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో పనిచేసి వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. కొంతవరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి మాత్రం కొంత బలహీనంగా ఉండి ఇబ్బంది పడినప్పటికీ కూడా ఫైనాన్స్ రంగంలో వ్యాపారం చేసే చిట్స్ కంపెనీస్ వాళ్ళకి, ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళకి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి తర్వాత కొంతవరకు దినచర్యగాను వడ్డీ వ్యాపారస్తులు చేసే వాళ్ళకి తర్వాత మనకు ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తుంట ఇన్స్టాల్మెంట్ సిస్టంలో స్కీమ్స్ పెట్టి వ్యాపారం చేసి లాభాలు పొందే వాళ్ళకి అద్భుతమైన లాభాలు ఈ మకర రాశి వారికి ఈ నెలలో కనిపించే అవకాశం ఉంది. కొత్త అగ్రిమెంట్లు సంతకాలు పెట్టుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భూ సంబంధం వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది. ఒక వివాహ వ్యవస్థ సంబంధించిన వరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా విషయాలలో మాట్లాడుకోవడము, అనుకున్నట్టుగా జరగడము, తదుపరి అంటే జూలై మాసంలో మనకు కొన్ని ముహూర్తాలు కూడా జూలై తర్వాత ఉన్నాయి కాబట్టి, శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసంలో కార్యసిద్ధి పొందడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్పగలుగుతాం. చదువు కోసం ప్రయత్నాల్లో విదేశాల కోసం వెళ్ళాలనుకున్న విద్యార్థులకు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. వీసా అన్ని తయారవడానికి ఎటువంటి ఆటంకం కాకుండా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారు చేయాలన్న విషయానికి వచ్చినప్పుడు మంత్ర సాధనకి రాశ్యాధిపతి శని అయి ఉండడము, భాగ్యాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇద్దరి అనుసంధానంతో దుర్గా అమ్మవారి యొక్క సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఏదైనా మేష మకర రాశి వారికి ఈ మాసం మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. శుభం మీరు.